మోడీ రాజగోపాల్ గారి ఇమేజ్ రాజనామేశ్వర తీరు మోడీ గారి యొక్క నాయకత్వం నడ్డా గారి యొక్క నాయకత్వం భారతీయ జనతా పార్టీ మీద ప్రజలకున్న విశ్వాసం తప్పకుండా మునుగోడు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ భారీ మెజార్టీతో గెలవడానికి కారణం కాబోతున్న విషయాన్ని గుర్తుంచుకోవాలి। ఇలా ముఖ్యమంత్రి ఏం సమాధానం చెప్పలేని పరిస్థితి। ఇంతో మనోహర్ గారి పేరు నక్కలగండి ఏమైంది, డిండి ప్రాజెక్ట్ ఏమైంది, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏమైంది, కాలేజ్ ఏమైంది, అక్కడ इवा भारत राजगोपाल राजीनामा वे गट्टुपल मंडला प्रकटी मोहन प्रजा संग्राम यात्रा मे अंदर आशीर्वाद कार्यकर्ता संग्राम सेना कार्यकर्ता यात्रा प्रमुख मनोहर रेड्डी गारू यात्रा सह प्रमुख वीरेंद्र गौड़ गारू अदे विधंगा दीपक रेड्डी गारू शंकर गारू इतर कार्यकर्ता चाला मंदी कार्यकर्ता अन्नी डिपार्टमेंट्स सीनियर नायक आशीर्वाद प्रजा आशीर्वाद 1000 కిలోమీటర్లు पूर्तु మొన్న చౌటుప్పల్లో ప్రజా సంగ్రామ యాత్ర చేస్తుంటే మీరు చూసిన అందరూ సోషల్ మీడియా చూస్తున్నారు, మీడియాలో చూసారు। అసలు అద్భుతం అన్న 1 కిలోమీటర్ కార్యకర్తలను భుజానికి నడిపించారు। ప్రజలు తండోపంత స్వచ్ఛందంగా తరలి వచ్చి భారతీయ జనతా పార్టీ ప్రజా సంగ్రామ యాత్రకు స్వాగతం పలకడానికి అద్భుత ఆశ్చర్యం అది। ఇవాళ టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రులను పెట్టి ఎమ్మెల్యేలను పెట్టి సర్పంచ్లను పెట్టి ఎంపీటీసీలను జెడ్పీటీసీలను చైర్మన్లను అన్నింటిని పెట్టి ఇలా వేయి రూపాయలు కూడా నిన్న ముఖ్యమంత్రి బహిరంగ సభ ఫెయిల్ వచ్చిన వాళ్ళు కూడా కనీసం పట్టుబడి 10 నిమిషాలు కూడా ముఖ్యమంత్రి ఉపన్యాసం వినే ప్రయత్నం చేయలేదు। కానీ చౌటుప్పల్లో ప్రజా సంగ్రామ యాత్ర నిర్వహిస్తుంటే ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చారు, వేలాది మంది తరలి వచ్చారు। ఇలా యాత్ర విజయవంతమైంది। దాని ద్వారా విజయవంతం స్పష్టమవుతుంది ప్రజల ఆలోచన, ప్రజలు ఏం కావాలనుకుంటున్నారు, భారతీయ జనతా పార్టీ మీద ఏ విధంగా విశ్వాసంతో ఉన్నారు, భారతీయ జనతా పార్టీకి ఏ విధంగా అన్న కూడా సిద్ధమైన విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది। టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తున్నాయి తన అనుమానాలు తన ఎందుకంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి గెలిస్తే మళ్ళీ పోయి టీఆర్ఎస్ పార్టీకి పోతాడు। కాంగ్రెస్ పార్టీ ఇక్కడ లేదు అక్కడ లేదు, ఇద్దరు కలిసి పోటీ చేస్తున్నారు। కాంగ్రెస్ పార్టీని ఇంకోటి వాళ్ళ వేసుకుంటున్నారు, వాళ్ళ అసమ్మతిని వాళ్ళ కొట్లాటను ఇవాళ కూడా స్టార్ట్ ఇవాళ కూడా మళ్ళీ మాట్లాడినారు। శశిధర్ రెడ్డి గారు మాట్లాడారు, ఆయన ఒక మంచి పొలిటీషియన్, ఆయన కూడా ఇప్పుడు చిల్లర విమర్శలు అటు చేయని వ్యక్తి నాకు తెలిసి మంచి పొలిటీషియన్ శశిధర్ రెడ్డి గారు। శశిధర్ రెడ్డి గారు కూడా విమర్శించారు అంటే కాంగ్రెస్ పార్టీని, విమర్శించడం కాంగ్రెస్ పార్టీని। గులాబ్ నబీ ఆజాద్ రాజీనామా చేసి లాస్ట్ వరకు వాళ్ళ అంటే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏందో అది మునిగిపోయే నావా, దానిలో ఎవరు ఎక్కినా మునిగిపోడు గ్యారెంటీ। ఇక్కడ కమ్యూనిస్టులు ఆ కమ్యూనిస్ట్ అంతా ఎర్ర గులాబీలు, వాళ్ళంతా ఎర్ర గులాబీలు, పేరుకు వాళ్ళ పార్టీ మాత్రం గులాబీ పార్టీ। వాళ్ళ కమ్యూనిస్ట్ క్యాడర్ మొత్తం భారతీయ జనతా పార్టీ జెండా పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఈ మునుగోడు నియోజకవర్గంలో। కమ్యూనిస్ట్ కార్యకర్తలు చాలా మంది ఫోన్లు చేస్తున్నారు, చాలా మంది వచ్చి సెల్ఫీ అన్నా నువ్వు మాట్లాడేది కరెక్ట్, మా పార్టీ నాయకులు మొత్తం 3000 టీఆర్ఎస్ పార్టీకి, గతంలో కాంగ్రెస్ పార్టీకి 3000, నల్లగొండ జిల్లా మాకు అడ్డా అని చెప్పి చాలా చెప్పుకున్నాం, అసలు బండారం అంతా బయట పెట్టావు, మమ్మల్ని ప్రజలు ఇవాళ గుర్తించలేరు, మాకు ఓట్లు వేసే పరిస్థితి లేదు, మా నాయకులు పోటీ ఏమనంటే చాత కాకుండా కేసీఆర్ ఇచ్చే ఇంగిలి మిత్రులకు ఆశపడి మా సిద్ధాంతాలు అందించకపోయి కేసీఆర్ కాలం మోకాల మీద పెట్టారు।